కమలాపురంలో కూటమి అభ్యర్థి పుత్త కృష్ణ చైతన్యారెడ్డి భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డిపై 25,375 ఓట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయనకు అంచనాలకు మించి మెజార్టీ రావడం విశేషం. ఆయన తండ్రి పుత్త నరసింహారెడ్డి తేదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించేవారు. 20 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ ఓటములు ఎదురైన మొక్కవోని దీక్షతో ఒంటరి పోరాటం చేశారు. పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలను ముందుండి నడిపిస్తూ అన్ని విధాలా ఆదుకుంటూ వచ్చారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలమయ్యారు. ఇంటింటికి వెళ్లి తెదేపా అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను వివరిస్తూ పార్టీని బలోపేతం చేశారు. పుత్త నరసింహారెడ్డికే టికెట్ వస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో చివరి క్షణంలో ఆయన కుమారుడు పుత్త కృష్ణ చైతన్యారెడ్డికి పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది. దీంతో కృష్ణ చైతన్యారెడ్డి ప్రచారంలో వేగం పెంచారు. ప్రచారంలో అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు సాగారు.